ఈ నాలుగు చేతులు ఎందుకున్నాయ్యా అంటే చెప్పుకున్న నాలుగు దిక్కులు ఉన్నవాడని. అంతేకాదు మనిషికి నాలుగు కావాలటండి, ఎప్పుడు కూడా నాలుగు కావాలి. కావాలనే దానికే ప్రయోజనం అని పేరు. ప్రయోజనానికే సంస్కృతంలో అర్థం అంటారు. అర్థం అంటే ప్రయోజనం. మనకంటే అర్థం అంటే డబ్బు ఒక్కటే అనుకుంటాం, అర్థం అంటే ప్రయోజనం. ఈ ప్రయోజనాలు ప్రతి పురుషుడికి నాలుగు ఉన్నాయండి, మరి ఆడవాళ్ళకి లేవా? పురుషుడు అంటే జీవుడు అని అర్థం, అది ఎన్ని వారిలో చెప్పుకున్నాం. ప్రతి జీవుడికి నాలుగు పురుషార్థాలు ఏమిటవి? ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ నాలుగు పురుషార్థాలు ఇవ్వడానికి ఇదిగో నాకు నాలుగు చేతులు అన్నట్ట. అది అందుకున్నాయట ఆయనకు చతుర్భుజాలు. నాకున్నవే రెండు చేతులు, ఏం పది చేతులున్నాయి అనుకున్నావా అంటూ ఉంటారు ఇంట్లో ఏదైనా అడిగితే. అంటే అర్థం మరో రెండు చేతులు ఉంటే మరో రెండు ఇచ్చేదన్నమాట అని అర్థం కదా. ఈయన అలా అనడు, రెండు చేతులు ఉన్నాయి ఏమంటావు అని కాదు, నీకు కావలసిన నాలుగు ఇవ్వడానికి నాలుగు చేతులు రెడీ. ఎవరు రెడీ అనమాట, ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నాలుగు చేతులతో ధర్మార్థ కామ మోక్షములు ప్రసాదించేటువంటి చేతులు అని